ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ టైప్ వస్తుంది. మనకి ఒక పక్కే క్లాత్ షేడ్ వస్తుంది, సెకండ్ సైడ్ ఇట్లా వస్తుంది అన్నమాట. డ్రెస్ కి మన టాప్స్ కి కానీ లేదా రెడీమేడ్ టాప్స్ లాగా కానీ లేదా బేబీ ఫ్రాక్స్ కి చాలా 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 బాగుంటుంది. క్లాత్ నచ్చి తెచ్చుకున్నాను. ఏదో ఒకటి స్టిచ్ చేసుకోవచ్చు, ముందు నచ్చిన క్లాత్ తెచ్చుకుంటే ఏదో ఒకటి స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా తెచ్చుకున్నాను అన్నమాట. సెకండ్ క్లాత్ వచ్చేసి ఇది. ఇదైతే నాకు చాలా చాలా ఫేవరెట్ కలర్ అన్నమాట. వైట్ ఎక్కువ, వైట్ క్రీమ్ లైట్ కలర్స్ అంటే నాకు చాలా, లైట్ షేడ్స్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఈ క్లాత్ చూడగానే బాగా నచ్చింది. దీని మీద డార్క్ పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ గ్లాస్ కలర్ ఫ్లవర్, ఫ్లవర్ లోనే గ్లాస్ ఉన్నట్టు వచ్చింది. గ్లాస్ ఫ్లవర్ ఉంటే ఎలా ఉంటుందో అలా వచ్చింది క్లాత్. వీడియోల కంటే కూడా రియల్ గా చాలా బాగుంది. ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్ వచ్చేసి మీకు రేడియంట్ కలర్, రేడియంట్ కలర్ లాగా, ఒక గ్లాస్ కలర్ కలర్ లాగా వచ్చేసింది. ఇవి వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ అండి. మనకి మాకు ఇక్కడ దొరికే దీనికి డబుల్ ప్రైస్ వస్తుంది, డబుల్ ప్రైస్ వేస్తున్నారు ఇక్కడ. మాకైతే డబుల్ అంటే మినిమం హాఫ్ కి హాఫ్ అన్నమాట వేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను గుంటూరు నుంచి కలెక్ట్ చేసుకున్నాను, గుంటూరు నుంచి తెచ్చుకున్న క్లాత్స్ అన్నమాట ఇవి. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది, లక్స్ గ్రీన్ కలర్. వీడియోలో కొంచెం కలర్ డల్ గా కనిపిస్తుంది కానీ రియల్ గా అయితే పిక్ చాలా బాగుంది రియల్ గా. ఇది కూడా వచ్చేసి ఒక టమాటా రెడ్ కలర్ ఫ్లవర్. నాకు రెండు టాప్స్ మీదకి రెండు కలర్ కాంబినేషన్స్ ఏదైనా ఒకటే సెట్ తీసుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను. ఇది కూడా రేడియంట్ మిక్స్ అన్నమాట, రేడియంట్. ఇది వచ్చేసి 2-2 meters అన్నమాట. ముందు చూపించిన 2 class కూడా 2-2 meters. ఇది వచ్చేసి 2-3 meters అన్నమాట. కొంచెం ఫుల్ ఫ్రాక్ లాగా, అంబ్రిల్లా కట్ ఫ్రాక్ లాగా కుట్టుకుందామని చెప్పేసి అది కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చి హాఫ్ పట్టు. మీకు డార్క్ పర్పుల్
ఏదన్నా ఫ్రాక్స్ కానీ లేదా టాప్కి అంత యూజ్ అవ్వదు. కింద మిడ్డీ టైప్ మనం క్రాప్ టాప్ యూజ్ చేసుకోవాలనుకుంటే పైన రెడ్ ఆర్ గ్రీన్, మనకి క్రీమ్ కలర్లో ఏ కాంబినేషన్ ఇష్టమైతే ఆ కాంబినేషన్తో మనం పైన బాడీకి వేరే కాంట్రాస్ట్ కలర్ మనకి నచ్చిన కలర్ యాడ్ చేసుకొని ఇది వచ్చేసి కింద క్రాప్ టాప్కి లంగా లాగా యూజ్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్ క్రాప్ టాప్ పైన బాడీకి వేరు, ఇది వేరుగా యూజ్ చేయచ్చు, టాప్కు మాత్రం పనికిరాదు. ఇంకొచ్చేసి ఇక్కడ మనం ఏదన్నా టేబుల్స్కి కానీ అట్లా ఏదన్నా డెకరేషన్ క్లాత్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ అన్నమాట. ఇది మన ఇష్టం. ఇది చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది, చాలా చాలా తక్కువ కాస్ట్. ఇది కూడా ఫ్రాక్స్కి పనికొచ్చేలాగా తీసుకున్నానండి. ఫ్రాక్ కానీ ఇంకేదైనా కానీ నాకు నేను క్లాత్స్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటానంటే నచ్చిన క్లాత్ తీసేసుకుంటాను, ఆ తర్వాత దాన్ని ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు, మనం ఏదో ఒక పర్పస్ మీద యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలకు కానీ లేదా ఎవరైనా ఫ్రెండ్స్కి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే, మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదన్నా ఈ క్లాత్ వల్ల యూజ్ ఉంటే అట్లా కానీ ఫ్యాబ్రిక్ అన్నమాట. నెట్ తక్కువ కాస్ట్లో ఉన్నప్పటికీ కొంచెం మాకు ఇక్కడ హోల్సేల్ షాప్స్లో అయితే ఇంకొంచెం తక్కువగా వస్తుంది కదా మనకి, అందుకని చెప్పేసి ఈ కలర్ నచ్చింది. ఏదో ఒక పర్పస్ మీద యూజ్ చేసుకోవచ్చు, ఏదన్నా ఫ్రాక్స్ కుట్టినప్పుడు రఫుల్స్ వేయడానికి కానీ అలా ఏదో పర్పస్ మీద యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్ తెచ్చాను. అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.